క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమున దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా మనల్ని దర్శించబోతూ ఉన్నారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఆయత్తంగా ఉన్నారు కదా దేవుని మాట వినడానికి. దేవుని మాట ప్రతిరోజు క్రొత్తదిగా మన జీవితం దిగి రాబోతూ ఉన్నది. ఆయన మాటలో ప్రతిరోజు ఒక నూతన విధానం ఉంది, నూతన వాత్సల్యం ఉన్నది, నూతన కృప ఉన్నది. కనుక ఈ రోజున ఆ కృపగలిగిన వార్తను మనం వింటాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. క్రైస్తలాడు గొప్ప దేవుడా, శక్తిమంతుడా, పరాక్రమశాలి అయిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరచున్నాం, ఘనపరచున్నాం తండ్రి. ప్రభువా, ఈ స్థలంలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఇప్పుడు మీ మాట వినుటకు తండ్రి మమ్మల్ని ఆయత్తపరచండి. మీ మాట వినుటకు మా జీవితాలు సిద్ధపరచండి తండ్రి. ఇది మీ సమయం పరిశుద్ధాత్ముడా, ఇది మీ సమయము దేవా. మీరు మా ప్రక్కనే ఉన్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మాటలు, మీ మెల్లని స్వరాన్ని మా చెవులలో మీరు ఊదబోతున్నందుకు, మా హృదయంలో దాన్ని స్థాపించబోతున్నందుకు ప్రభువా, మా నడవడిలో దాన్ని స్థిరపరచబోతున్నందుకు మీకు వందనములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. మీ మాట మాకు చాలుడైనా, మీ ఒక్క మాట మాకు చాలు తండ్రి. మీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించి బలపరచండి. ఇప్పుడే దిగిరండి ప్రభువా, మీరు ఏం మాట్లాడతారో దాని ప్రకారం చేయడానికి సిద్ధ మనసును మాకు దయచేయండి ప్రభువా. ఆయత్తపరచండి తండ్రి, శక్తితో నింపండి నాయన. మాకున్న ప్రతి బలహీనతను తొలగించు ప్రభువా, బలవంతులుగా శక్తివంతులుగా మార్చి నడిపించండి. అద్భుతం జరిగించండి తండ్రి, ఆశ్చర్యకారం చేయమని విరుచిన ప్రతి చెవిని తెరవండి ప్రభువా, ప్రతి హృదయాన్ని తెరవండి తండ్రి. నాయన, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఉన్నటువంటి ఆ బలమును, ప్రభావమును రుచి చూసే కృపను మీరు దయచేయండి తండ్రి. ఇప్పుడు దిగిరండి ప్రభువా. ఆకాశ మేఘములు తెరవబడును గాక, పరలోకపు గమని తెరవబడును గాక, యేసుక్రీస్తు మాట వెలుగు వలె ప్రకాశం వల దిగివచ్చును గాక, యేసున ప్రతి హృదయమును తాకును గాక. మీరే సహాయం చేసి నడిపించు, బలపరచమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. తిమోతికి రాసిన 2:1:6 ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపా వరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, జాగ్రత్తగా దీన్ని వింటాం. మరొకసారి చదువుతున్నాం చూడండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపా వరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. కృపా వరము జ్ఞాపకం పెట్టుకునండి. ఈరోజు మనం కృపా వరాన్ని గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాం. కృపా వరం అంటే దేవుడు కృపతో మనకిచ్చేటువంటి ఒక గొప్ప వరం. ఆ వరము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. దేవుడు ఒకరికిచ్చి ఒకరికి ఆపే దేవుడు కాదు. అట్లాగని అందరికీ ఒకే వరం దేవుడు ఇవ్వడు. ప్రత్యేకమైన వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. దేవుడు వారి వారి కృప చొప్పున, వారి వారి పట్ల వాత్సల్యం చొప్పున దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ కృపావరం ఒకటి ఉన్నా, రెండు ఉన్నా, ఎన్ని ఉన్నా సరే, ఇది మాత్రం లోకంలో అన్నిటికంటే శక్తివంతమైనది. లోకంలో నిన్ను ఘనునిగా, ఘనురాలుగా మార్చగలిగింది, ఉన్నతమైనది. దీన్ని సరిగ్గాను వాడుకున్నప్పుడు ప్రపంచంలోనే ప్రజలందరి ముందు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మార్చగలిగింది ఈ కృపావరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది షాపులో దొరికేది కాదు, లోకంలో ఎక్కడైనా కొనుక్కోగలిగేది కాదు. బూది గంతముల నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కృపావరం నువ్వు కొనుక్కోలేవు, పొందుకోలేవు. కారణం, ఇది మనుషులిచ్చేది కాదు, మనుషుల చేత తయారయ్యేది కాదు. దేవాది దేవుడే స్వయముగా సిద్ధపరచి నీ కొరకు ఇచ్చేటువంటి గొప్ప వరం ఈ కృపావరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రే దేవుని బట్టి రోజున ఈ కృపావరాన్ని గురించి జాగ్రత్తగా మనం వింటాం. కృపావరాన్ని కలిగి ఉన్నాం, కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఈ సంవత్సరం అంటే నీకు ఇచ్చేటువంటి ఒక సూచన ఏంటంటే ఈ కృపావరాన్ని నీవు ప్రజ్వలింప చేయాలి. ఆమేన్, హల్లెలూయా. వెలిగించాలి, ప్రకాశింప చేయాలి. మునుపటి కంటే అధికమైనటువంటి విధానంలో దాన్ని వాడుకోవాలి. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు పక్కన పెట్టున్నావేమో, ఇప్పటి వరకు నీ జీవితంలో నీ యొక్క కృపావరం అనే దీపాన్ని మూలన పెట్టున్నావేమో, ఇప్పుడు దీపస్తంభం మీదకి తీసుకునిరా. దాన్ని వెలిగించు, దాన్ని ఒత్తి సరిచేయి, దానిలో నూనె పోయి దాన్ని వెలిగించు. ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగించున్నట్లుగా దానిలో ఒక వెలుగునుంచు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దాన్ని ప్రజ్వలింపచేయి, అది వెలగాలి బాగా వెలిగి. ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగివ్వాలి. నీ చుట్టూ ఉన్న వారికి అందరికీ నీ ద్వారా వెలుగు రావాలి. నీ చుట్టూ ఉన్న వారందరూ ప్రకాశించాలి. నీలో ఉన్న క్రీస్తు వెలుగును, ఆ కృపా వరాన్ని ప్రజలు చూడాలి.
అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి దేవుడు చక్కని కృపా వరాలు ఇస్తాడు, కొంతమందికి చక్కగా మాట్లాడే వరం ఇస్తాడు దేవుడు. వాళ్ళు మాట్లాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది, ముందు కూడా వెళ్ళాలనిపించదు, అంత చక్కటి వాక్చాతుర్యం ఇస్తాడు దేవుడు కొంతమందికి. కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడుతుంటారు తెలుసా? అన్యాయమైనటువంటి తగువుల దగ్గర, అక్రమాల దగ్గర, వాళ్ళ మీద వీళ్ళ గొడవలు పెట్టే దగ్గర, అన్యాయపు మాటలు, రహస్యంగా కొరుకుడు పుండు లాంటి మాటలు మాట్లాడే దగ్గర, వాళ్ళకున్నటువంటి ఆ కృపా వరాన్ని మిస్యూజ్ చేసుకుంటూ, ఏ దేవుడు ఆ యొక్క వరము ద్వారా ప్రపంచాన్ని దీవించాలనుకున్నాడో ఆ దేవునికి అవమానకరంగా, ఆ ప్రజలకి శాపాస్పదంగా, దేవుని యొక్క చిత్తానికి విరోధంగా దాన్ని మనం వాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు దేవుని బట్టి అనేక సార్లు దేవుడిచ్చే వరాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, దీన్ని సరైన విధానంలో ప్రజ్వలింప చేసి వెలుగయ్యున్న ఆ దేవునితో నువ్వు అంటు కట్టబడి నీ వెలుగును వికసింపజేస్తూ ఇంకా దాన్ని పెంపొందింప చేసుకుంటూ లోకానికి వెలుగివ్వాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది దేవుని చిత్తం. ఈ రోజు నీకు దేవుడు ఎన్నో కృపావరాలు ఇచ్చి ఉంటాడు, అయితే దాన్ని ఎలా వాడుకుంటున్నావు? కొంతమంది చక్కని పాట పాడతారు, చాలా బాగుంటుంది వాళ్ళ స్వరం, కానీ ఎక్కడ పాడుతుంటారు తెలుసా? గాన కచేరీలో, డబల్ మీనింగ్ పాటలు, శరీరాన్ని ఉర్రూతలోగించి తుచ్చమైనటువంటి ఆలోచనలు కలిగించే పాటలున్న స్థలాల్లో, ఆ కచేరీలో పాడుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ ఉంటారు, ఇచ్చిన దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు. సంఘంలో కూడా చాలామంది చక్కగా పాడుతుంటారు, కానీ ఏం చేస్తుంటారు తెలుసా? సిగ్గు అనేటువంటి ఒక తెరచాటున దాచిపెడతారు దాన్ని. బిడియం, అయ్యో నేనా, నాక సిస్టర్ నేనా, అయ్యో పాస్టర్ గారు నేనా అని చెప్పేసి ఏం చేస్తారంటే సిగ్గు, బిడియం, లేకపోతే ఇంకేంటో, ప్రజలు ఏమనుకుంటారో, ఏమనుకుంటారో అనేటువంటి వాటి చాటున, పరదాల చాటున దాచిపెట్టి ఆ వరాన్ని అక్కడే పెట్టేస్తారు. కొంతమంది అయితే పాటలు అన్నీ అయిపోయిన తర్వాత తీరిగ్గా వస్తారు, మైక్ ఉంటే మాత్రం బాగా పడతారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా ఏం చేస్తున్నామంటే అన్ని ఆటంకాల మధ్యలో, తెరల మధ్యలో మనకు మనమే సృష్టించుకొని, ఎవరేమనుకుంటారో, ఎవరేమనుకుంటారో, ఎవరో ఏదో అనుకుంటారంటే దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు ఆ వరం చెప్పండి? అంత విలువైన వరం దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? ఒక్క వరం నేను వింటున్నాను చూడండి, ఆ ఒక్క వరం సరిగ్గా వాడుకుంటే ప్రపంచంలో నీవే నంబర్ వన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రపంచంలో నీవే గొప్ప బిడ్డ అన్నట్లుగా దేవుడు అంత ఉన్నతమైన స్థానానికి, ప్రపంచమంతా చూడగలిగేటువంటి గొప్ప స్థితికి, ఆ యొక్క ఉన్నత శిఖరం మీద నిన్ను తీసుకుని వెళ్తాడు. ఇక నీ వంటి వారు ఎవరు లేరన్నట్లుగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమంది నీలా పాడేవాళ్ళు ఉన్నా సరే, ఎంతమంది పాట పాడేవాళ్ళు ఉన్నా సరే, నీకు ఇవ్వబడిన కృపావరం ఎటువంటిదంటే ప్రపంచంలో ఎవ్వరికీ ఇవ్వనిది. ప్రైజ్ గాడ్, నీకు ఇచ్చిన స్థాయి, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క మెలోడీ ప్రపంచంలో ఎవరికి దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు స్పెషల్ దేవునికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక గొప్ప సంఘానికి మేము వెళ్ళాం, వేలాది మంది కూర్చొని ఉన్నారు, ఒక పెద్ద మహాసభలో ఉంది ఆ సంఘం. అయితే అక్కడ ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఒక అగ్ని మండుతూ ఉంది. మరి కట్టెల గాన నిప్పు పెడితే ఎట్లా పటపట అది మండుతూ ఉంటుందో అట్లా పటపటలాడు శబ్దాలు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కరు ఆరాధిస్తూ కింద పడిపోతూ ఉన్నారు. సో అంత గొప్ప ఆరాధన జరుగుతూ ఉంది. నెక్స్ట్ నేను ఆరాధన చేయాలి, అక్కడ నేను పాట పాడాలి. ఇంకా అక్కడ ఆ కుర్చీలో కూర్చొని నేను అనుకుంటా ఉన్నాను, దేవుడా ఇంకేం పాడతాను నేను ఇక్కడ, ఇంకేంటి నేను పాడేది, అయిపోయింది, వీళ్ళంతా ఇంత గొప్ప వాళ్ళు పాడుతున్నారు, వీళ్ళ ముందు నేను ఎక్కడ పాడతాను అయినా. అయినా పరిశుద్ధాత్మ వచ్చేసి అలా ఒక్కసారి ఈ ఇద్దరి నుంచి ఆ దరి దాకా ఒక్కొక్కరు తాకింది, అందరూ సొమ్మసిల్లిపోయి ఆరాధించి ఆరాధించి సొమ్మసిల్లిపోయి ఉన్నారు. ఇంకా నేనేంటి పాడేది, ఇక దేవుడా వద్దు నేను పాడలేను ఇక్కడ, నా వల్ల కాదు, వీళ్ళలాగా నేను ఎంత స్పీడ్గా ఇంత గొప్పగా నేను పాడలేను, నా వల్ల కాదు నాయన అని చెప్పేసి సతికిల పడి కూర్చొని ఉన్నా. అప్పుడు అన్నీ అనౌన్స్ చేశారు, ఇప్పుడు సిస్టర్ వచ్చారు నెల్లూరు నుంచి వచ్చి ఒక పాట పాడతారు, మరి మన ఆరాధనలో నడిపిస్తారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇంకా చూడండి, నాకు భయం కళ్ళలో వణుకొచ్చేస్తుంది, ఇప్పుడు నేనేం పాడాలా, ఏం పాడాలా, అయిపోయింది ఇంక వాళ్ళు పాడేశారు, అయిపోయింది అనుకుంటున్నా నేను ఇంకా. అయితే వెంటనే నాకు స్వరం, నేను అక్కడ కుర్చీలో కూర్చొని లేవడానికి కూడా ఏం మాత్రం ఇష్టపడలేదు. సో అట్లాంటి సమయంలో ఆకాశం తెరవబడింది, ఒక ఫ్లాష్ లాగా వచ్చేసి నా మీదకి, అట్లా ఉలిక్కిపడాను నేను, కళ్ళు మూసుకొని ఉలిక్కిపడాను. ఆ తర్వాత దేవుని స్వరం నాకు వినబడుతుంది, ఏంటో తెలుసా? నా కుమారి, నీకు ఇచ్చిన కృపావరాన్ని నేను ఇంకొకరికి ఎవ్వరికి ఇవ్వలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకు ఇచ్చిన వరాన్ని ఎవ్వరికి నేను ఇవ్వలేదు, కాబట్టి నువ్వు ముందుకు పద, గో ఫార్త్, ముందుకు నడు, తీసుకో నేను ఇచ్చిన స్థానాన్ని, విప్పు నీ స్వరాన్ని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకేసారి నాకున్న ప్రతి అనుమానం అట్లా చీకటి తెరలాగా తొలగిపోయింది అంతే. తర్వాత స్టేజ్ మీదకి వచ్చాను, పాట పాడటం ప్రారంభించాను, చిన్న ఇంట్రడక్షన్ చెప్పేసి పాట పాడటం ప్రారంభించాను. నిజంగా మీరు నమ్మండి,
ఆ రోజు వచ్చినటువంటి ఆ యొక్క రెవలేషన్, ఆ రివైవల్ నా జీవితంలో అంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. అంత గొప్ప అభిషేకాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఒక్కొక్కరు ఆ తర్వాత వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యమైపోయింది, దేవుడా ఏంటి ఇంత కృప. సో ఎందుకు చెప్తున్నాను అంటే, అనేక సార్లు మనం ఇతరులను చూసి, మనుషులను చూసి, లేకపోతే మనకున్నటువంటి పరిస్థితులు చూసి ఆ దేవుని కృపావరాన్ని మనం ఏం చేస్తామంటే, మన బలహీనతల చాటున మన చిన్న ఆలోచనలు అడ్డం పెట్టుకొని, మన చిన్న బలహీనత అడ్డం పెట్టుకొని ఆ గొప్ప వరాన్ని ఆపుకుంటున్నాం. నేను ఇంకేం చేయలేనులే, వాళ్ళు చేసేసారులే అంతా, ఇంక వాళ్ళు అయిపోయిందిలే, ఇంక నా వల్ల ఏం కాదులే, వాళ్ళ ముందు నేనెంత, వీళ్ళ ముందు నేనెంత అని చెప్పేసి అనేక సార్లు ఏమైపోతున్నాం అంటే, దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆపేస్తున్నాం. నేనెంత కరెక్టే, మనమెంత, కానీ మనకు దేవుడు ఇచ్చిన వరం ఎంత? నేను కొంచెమే, కానీ నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అదేంటో తెలుసా? ప్రపంచాన్ని జయించగలిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్రీస్తు రాజ్యాన్ని కిందికి దించగలిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరలోక రాజ్య మరి పరిపాలన కిందికి దించగలిగింది ఆ ఒక్క కృపా వరమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంత గొప్పది. అందుకని ఎప్పుడు కూడా నీ బలహీనతను అడ్డం పెట్టుకోను, లేకపోతే నీకున్నది ఎన్నో అడ్డం పెట్టుకోను. దేవుని యొక్క వరాన్ని వాడుకోకుండా పక్కన పెట్టొద్దు. చిన్న చిన్న బలహీనతలు అడ్డం పెట్టుకొని గొప్ప దేవుని యొక్క ప్రజలించే వరాన్ని నువ్వు ఆపకూడదు. అందుకే ఈ సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న మొదట్లో వస్తున్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, నీవు నీ కృపావరాన్ని గుర్తుపట్టు, పట్టి దాన్ని ఏం చేస్తావు తెలుసా? ప్రజ్వలింప చేసుకో దేవుని కోసం, వాడుకో దానండి దేవుని కోసం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అప్పుడు చూడు, లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వేం చేస్తావు అంటే, నీకు ఇచ్చిన వరం గొప్పది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పాడినా నీకు ఇష్టం ఉండదు. వాళ్ళు అక్కడ తప్పు పాడారు, వీళ్ళు ఇక్కడ తప్పు పాడారు, బా ఇంతకంటే బాగా వాడవచ్చు అనిపిస్తుంటుంది మనకి. నువ్వు వాడవు కానీ నీకు ఆ లోపాలు తెలుస్తుంటాయి. తెలిసినప్పుడు దాని అర్థం ఏంటంటే, నువ్వు అంతకంటే గొప్పగా పాడగలవని, నువ్వు వాడుకోకుండా మూలన పెట్టేసావని. హల్లెలూయా. ఒక్క పాటే కాదు, ఏదైనా అంతే. సో దాన్ని ఎప్పుడైతే నువ్వు వాడుకుంటావో, అప్పుడు ఒక గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చూడగలవు. బైబిల్ మీకు స్త్రీని పరిచయం చేస్తాను చూడండి. మనకు బాగా తెలిసిన స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఈమె ఎవరు అంటే సమరయ స్త్రీ. ఈమె పేరేమో రాయబడలేదు బైబిల్లో, కానీ ఈమె పట్టణాన్ని బట్టి, ఆమెకున్నటువంటి స్థితిగతులను బట్టి సమరయ్య పట్టణం మీద ఆమె పేరు రాయబడింది. ఏంటి తెలుసా? సమరయ్య స్త్రీ. ఈమె ఎవరు అంటే, ఎవరైనా చెప్తారు, ఏమని చెప్తారో తెలుసా? ఈమె వ్యభిచారి అని చెప్తారు, ఈమె దుర్మార్గురాలు అని చెప్తారు, కొంపలు గూల్చే ఆమె అని చెప్తారు, యవన కాలాన్ని పాడు చేసుకున్న అనేక మంది యవనస్తులు పాడు చేసిన ఆమె అని చెప్తారు, తనకున్న అందాన్ని పాడు చేసుకున్నామే అని చెప్తారు, అనేక మంది మరి అనేక మంది గాలమేసి పట్టుకున్నటువంటి భయంకరమైన స్త్రీ అని చెప్తారు. చాలామంది ఈమె గురించి అలాగే చెప్తూ ఉంటారు, అలాగే చెప్తూ ఉంటారు. చాలామందికి తెలుసు ఈమె గురించి. అయితే ఒకరోజు ఈమె ఏం చేసిందంటే, సుఖార్ అనేటువంటి గ్రామంలో అక్కడున్నటువంటి ఒక ప్రదేశానికి వచ్చి, అక్కడ యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి సరిగ్గా 12 గంటల టైంలో వచ్చింది. ఆ సమయంలో యేసయ్య ఆమెను ఎదుర్కోవడానికి ఆల్రెడీ ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు అటువంటి వ్యక్తిని ఆమె చూడలేదు. ఆ సమయంలో అసలు బావి దగ్గర దాదాపు ఎవరు ఉండరు, అందుకే ఆమె ఆ టైంలో వస్తుంది ఎవరు లేకుండా. సరే, ఆ బావి దగ్గరకు వచ్చింది, కూర్చొని చూస్తూ ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, దాహమునకు నాకు కాసిన నీళ్ళు ఇవ్వండి అని. సో అప్పుడు ఆమె అంటుంది ఒక మాట అంటుంది, చూద్దామా. యోహాను సువార్త 4వ అధ్యాయము 6-7 చూడండి. అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయెను. సమరయ్య స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను. దాహమున కిమ్మని ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె ఒక మాట అంటుంది, దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 9వ వచనం. ఆ సమరయ్య స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ్య స్త్రీ అయిన నన్ను దాహమున కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయరు. తన నోరు తెచ్చిన వెంటనే ఏం చెబుతుందంటే, అయ్యా నేను సమరయురాలని, నీకు దాహానికి ఇవ్వగలిగేటువంటి స్తోమత లేని దానిని, అంటే అర్హత లేని వ్యక్తిని నేను. నా కులము, నా జాతి, నా మతము, యూదుడు అయినటువంటి ఒక వ్యక్తి ఎదుట నిలవబడలేనటువంటి బలహీనమైనవి. గొప్పవాళ్ళు ఎవరు నిలబడితే వాళ్ళ ముందు నిలబడలేనటువంటి చరిత్ర నాది. ఆ కులము, అటువంటి కులము నాది, అటువంటి జాతి నాది, శపించబడిన జాతి నాది, నా బ్రతుకు, నా జీవితం, అవన్నీ కూడా నీ దాహము తీర్చలేనటువంటివిగా ఉన్నాయి. నువ్వేం అడిగావు దాన్ని చేయలేనటువంటి అసమర్థతలో నన్ను నడిపిస్తున్నాయి. దేవుడా నువ్వేం అడుగుతున్నావు అది చేయలేనటువంటి స్థితిలో నన్ను మరి కట్టి బంధించాయి. చాలామంది కులాన్ని బట్టి, మతాన్ని బట్టు, జాతిని బట్టు, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టు, వాళ్ళకున్న నిరుద్యోగాన్ని బట్టు, వాళ్ళకున్న అజ్ఞానాన్ని బట్టు
దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. నేను ఇది చెయ్యలేను, నాకు అర్హత లేదు, నేను ఈ విధంగా ఉండలేను, ఈ విధంగా చెప్పలేను, చెయ్యలేను, నా వల్ల కాదు. కారణం ఏంటంటే వాళ్ళు చూసేది బలహీనతని, ఏం చేయలేరు అదే చూస్తుంటారు. చూడండి, మీరు ఎవరి దగ్గర నిలితే మొట్టమొదటి ఏం చెప్తారు తెలుసా, నాకు ఈ బలహీనత ఉందన్న, నాకు ఈ బలహీనత ఉంది అన్నయ్య, అక్కయ్య. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అదే చెప్తుంటారు, సిస్టర్ నేను ఇది చెయ్యలేను సిస్టర్, అది చెయ్యలేను సిస్టర్, ఇలా ఉండలేను సిస్టర్, అలా వెళ్ళలేను సిస్టర్, నేను ఒంటరిగా వెళ్ళలేను సిస్టర్, ఒంటరిగా పడుకోలేను సిస్టర్, ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయలేను సిస్టర్. వాళ్ళు ఏమి చెయ్యలేరో, ఏమి చేయలేరో, ఏమి చేయలేరో, వాళ్ళ నోటి నుండి అవే నింపబడి ఉంటాయి, వాళ్ళ మనసు నుండి అవే నింపబడి ఉంటాయి. కానీ వాటన్నిటి మధ్యలో నుంచి నువ్వు ఒక డైమండ్ నేర్చుకోవాలి. వాటన్నిటి మధ్యలో తలతల మెరిసేటువంటి ఒక డైమండ్ ఉంటుంది. ఏంటో తెలుసా, దేవుడిచ్చిన ఆ కృపావరం, అదే నువ్వు చెయ్యగలిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇతరులు చేయలేనిది నువ్వు మాత్రమే చేయగలిగేది ఒకటి దేవుడు నీకు ఇచ్చున్నాడు, ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, సమరయస్త్రీ చేయగలిగేది ఆ ఊర్లో ఇంకెవ్వరు చేయలేరు. అటువంటి కృపావరాన్ని దేవుడు ఆమెకు ఒకటి ఇచ్చాడు. ఆమె చేస్తున్నటువంటి ఈ యొక్క పాపము, లేకపోతే ఈ దోషము, లేకపోతే ఈమెకున్నటువంటి బలహీనతలో చాలామందికి ఉంటాయి, కానీ ఆమెకున్న కృపావరం మాత్రం ఇంకెవరికీ లేదు. ఆమె చేసిన చూసిన వెంటనే చెప్తా ఉంది, అయ్యా నువ్వు దాహం కొన్నావు నాకు తెలుసు, కానీ నేను ఇవ్వగలిగే స్థితిలో నీకు లేను, నేను నీ దాహం తీర్చగలిగే స్థితి నా దగ్గర లేదయ్యా. కారణం, నేను బలహీనరాలని, నేను సమరయురాలని, నా కులం అందరికంటే తక్కువ కులం, నా జాతి తక్కువది, నా ఇంటి పేరు చాలా తక్కువది, మా కుటుంబ చరిత్ర చాలా చెడిపోయింది, మా అక్క, మా అన్న, మా తల్లిదండ్రులు అందరూ చెడిపోయిన వాళ్ళు, నేను నా జీవితంలో అన్ని కష్టాలు. అనేక సార్లు మన జీవితాన్ని తలుచుకొని తలుచుకొని, ఈ లోకం పెట్టినటువంటి కులాల పేర్లు మన మీద ఉన్నప్పుడు తలుచుకొని తలుచుకొని అనేక సార్లు కుమిలిపోతూ ఉన్నాం. నేను పలాని చెయ్యలేను, పలాని చెయ్యలేను. కారణం ఏంటంటే నా జాతి అటువంటిది, నా కర్మ అటువంటిది, నా బలహీనత అటువంటిది. అనేక సార్లు మనం చెయ్యలేని వాటిని గురించి చెప్తున్నాం, చెయ్యలేని వాటిని గురించి చెప్తూ ఉన్నాం. నా దగ్గర ఆ మధ్య ఒక సిస్టర్ వచ్చింది, చాలా చిన్న పొట్టిగా ఉంటుంది. ఆమె చెప్తా ఉంది, సిస్టర్ నేను పొట్టిగా పుట్టాను, నా కర్మ ఏం చేస్తావు అని చెప్పేసి మళ్ళీ ఒక మాట చెప్తా ఉంది, సిస్టర్ నేను పలాంది చేయలేను సిస్టర్, పలాంది చేయలేను సిస్టర్, పలాంది చేయలేను సిస్టర్, పలాంది చేయలేను సిస్టర్ అని అన్నీ తను చేయలేనివన్నీ అన్నీ గ్యాదర్ చేసుకొని మనసు నిండా పెట్టుకుని చెప్తా ఉంది నాకు, అది చేయలేను, ఇది చేయలేను, ఇది చేయలేను అని చెప్తా ఉంది. అన్నీ విని విని నేను అన్నాను, సిస్టర్ అవన్నీ ప్రక్కన పెట్టండి, మీరేం చేయగలరో అది చెప్పండి అంటే, అప్పుడు చెబుతా ఉంది, ఏంటో తెలుసా, నేనా ఏం చేయగలను, ఏం లేదు సిస్టర్, ఏముంది నా దగ్గర చేయగలిగే అంటే చెప్పండి, ఏదో ఒకటి ఉంటుంది, మీరు ఏం చేయగలరు అది చెప్పండి అంటే, అప్పుడు చెప్తాను, సిస్టర్ నేను ఇల్లు చాలా చక్కగా సర్దుతాను సిస్టర్ అంది. ఓ వెరీ గుడ్, చాలా సంతోషం. చాలామంది ఇళ్ళలోకి పోతే మనుషులు మాత్రం చాలా బాగుంటారు, కానీ ఇల్లు చూస్తే అద్వానంగా ఉంటాయి, మురిగిపోయిన దుప్పట్లు ఉంటాయి, ఇటుపక్క పడిపోయిన అంట్లు ఉంటాయి, అటుపక్క చెత్త కాగితాలను పడేసి ఉంటాయి కదా, ఎట్టు చూసిన దుర్గంధం. వాళ్ళు మాత్రం బయటకు వస్తే టిప్ టాప్గా చాలా, అబ్బా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు ఎంత ఎంత పరిశుద్ధులు అన్నట్లుగా వస్తుంటారు. లోపల వాళ్ళు ఇంటికి పోయి చూస్తే మంచినీళ్ళు కూడా తాగాలనిపించదు. నేను చెప్పాను, ఓ వెరీ గుడ్, అట్లయితే నువ్వు చాలా నీట్గా ఉన్నావు, వెరీ గుడ్, బాగా సర్దుతావు ఇల్లు, ఇంకేం చేస్తావు చెప్పు అంటే చెప్పింది, నేను ఇంకా ఇంకేం చేస్తానంటే సిస్టర్, టైలరింగ్ చేస్తాను సిస్టర్, చాలా బాగా ఫ్లవర్స్ కుడతాను సిస్టర్, చాలా మంచి డిజైన్స్ కుడతాను సిస్టర్ అని చెప్పేసి, నాకు కానీ ఇంకా కొంచెం పుషింగ్ ఉంటే నేను ఇంకా బాగా నేర్చుకుంటాను సిస్టర్, ఇంకా ఒక్కసారి విన్నానంటే చాలా బాగా కుడతాను సిస్టర్ అంది. వెరీ గుడ్, ఇప్పుడు దొరికావు నాకు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో దీన్ని నువ్వు బాగా చేయగలవు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు చేయలేని వాటన్నిటిని పక్కన పెట్టేసేయి, నీకున్న బలహీనతలన్నీ పక్కన పెట్టేసేయి, నువ్వు చేయగలిగిన దాన్ని చేతబట్టుకో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వగలిగిచ్చింది చాలా ఉన్నాయి, ఇంకా నువ్వు గుర్తుపట్టాలి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తుపట్టి ప్రజ్వలింప చేసుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళు అనేకుల్ని ఎద్దుకు వస్తారు. ఇప్పుడు నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నేను పలానా బల విషయంలో బలహీనరాలని, బలహీనుని 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 అంటే ఏమంటారు తెలుసు, అబ్బా వీడు బలహీనుడు వచ్చేసాడు రా అనుకుంటాడు కదా, మనం అనేకుల మీద భారం అయిపోతుంటాం. కానీ నేను బలవంతుణ్ణి, నేను పలాంది చేయగలను బలవంతురాలను ఎవరి దగ్గరకన్నా వెళ్ళి చెప్పు, వాళ్ళు ఏమంటారు తెలుసా, అవునా నీకు ఆ బలం ఉందా, అవునా అయితే నువ్వు మా దగ్గర ఉండు, అయితే లేకపోతే నువ్వు ఈ పని చేయి, నీకు సహాయం చేస్తాం, నీకు పలాంది చేస్తాం, నీకు పలాంది చేస్తాం, లేకపోతే వాళ్ళు సహాయిస్తారు, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డ, మొట్టమొదట మన కృపావరం ప్రజ్వలి వెళ్ళాలంటే మన బలహీనతలన్నీ పక్కన పెట్టేసేయాలి. నేనేం చేయలేను, వాళ్ళని చేయలేను, పక్కన పెట్టేసేయి, వాళ్ళని చేయలేను, అది నీకు అవసరం లేదు, నువ్వు చేయగలిగింది ఏందో దాన్ని పట్టుకో.
ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నువ్వేం చేయగలవు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని దేవుని దగ్గర అడుగు, ప్రభువా దీన్ని చేత నాకు ఇంకా కృపనివ్వండి, ఇంకా కృపనివ్వండి, నాకు ఇంకా కృపనివ్వండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సమరయస్త్రి యేసయ్యని చూడగానే చెప్తా ఉంది, అయ్యా అయ్యా నీవు చూస్తే గొప్పవాడివయ్యా, నేను మాత్రం పనికి మాలిందాన్ని అయ్యా, నేను మాత్రం నీచమైన జాతికి చెందిందాన్ని అయ్యా, శపించబడిన పట్టణానికి చెందిందాన్ని అయ్యా, నన్ను చూస్తే ఎవరు ప్రేమించలేని స్థితిలో నేను ఉన్నానయ్యా, ఎంతమంది ప్రేమ కోసం పరిగెత్తినా నా జీవితంలో ప్రేమ మాత్రం దొరకటం లేదయ్యా, ఇన్ని బలహీనలు చెప్పేసింది ఒకేసారి ఒక్క మాటలోనే ఇన్ని చెప్పేసింది. కానీ దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు, ఏంటో తెలుసా? మన దేవుడు ఎవరు అంటే నీ బలహీనతలు చూసే దేవుడు కాదు, నీ బ్యాక్గ్రౌండ్ చూసే దేవుడు కాదు, నీ అందమో లేకపోతే పైన కనపడుతుంది నీ డిగ్రీలో, నీ హోదాలో లేకపోతే నీ బిల్డింగ్లో లేకపోతే నీకున్నటువంటి ఈ ఫ్లాట్లో లేకపోతే ఓట్లో చూసే దేవుడు కాదు. ఏం చూస్తున్నాడు తెలుసా? ఒక్కడి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు అంటే ఆయనకు తెలుసు ఆయన నీకు ఇచ్చిన కృపావరం ఏంటో, అది లోపల మరుగైపోయిందని తెలుసు ఆయనకి, అది మరుగైపోయిందని గుర్తుపడుతున్నాడు ఆయన. దాన్ని వెలిగించడానికే, అది ఉందని గుర్తు చేయడానికే ఆయన వచ్చాడు తప్ప నీ పాపాన్నో లేకపోతే నీ యొక్క రహస్య జీవితాన్నో లేకపోతే నీకున్న దేన్నో చెప్పి అనేకల ముందు చెప్పి నేను అవమానపరచడానికి కాదు. ఆయన వచ్చి దేనికో తెలుసా? నువ్వు ఎలా గొప్పదానివి కాగలవో, నీ కృపావరణ వాడుకుని నువ్వు ఎలా ఒక జ్యోతి వల్ల ప్రకాశించగలవో అది చెప్పడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, హల్లెలూయా. సో ఆమెతో ఒక మాట చెప్తున్నాడు చూద్దామా, యోహాను సువార్త 4:10 చదువుకుంటాం. అందుకు యేసు ఆమె ఏమంటుందో తెలుసా? నీవు దేవుని వరమును కలిగి ఉన్నటువంటి బిడ్డవు నువ్వు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని వరాన్ని కలిగిన బిడ్డవు. ఏమంటుంది అయ్యా, నేను సమరయ్యలు అనేటువంటి అనవసర కులంలో పుట్టిన దానను, సమరయ్యలు అనేటువంటి ఒక శపించబడిన ముద్ర కలిగిన దానను అని చెబుతా ఉంది. ఎవరితో గొప్పవాళ్ళతో సాంగత్యం చేయలేనటువంటి ఒక బలహీన రాలను అని చెబుతా ఉంది. ఇంకేదో నాకు లేదు ప్రభు, నేను బలహీన రాలుని అని చెబుతా ఉంటే దేవుడు అంటున్నాడు తెలుసా, దేవుడు అంటున్నాడు తెలుసా, నీవు కృపావరము కలిగిన దానవు, దేవుని వరాన్ని కలిగిన దానవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కనులు నీలో పాపాన్ని వెతికే కనులు కాదు. నువ్వు గతంలో చేసిన దాన్ని మరి గుర్తు చేసి అనేకుల ముందు చెప్పి నీ యొక్క జీవితాన్ని ఇంకా కృంగదీసే దేవుడు కాదు ఆయన. నువ్వు పనికిరాని దానివి, నువ్వు పాపివి, చండాలు రాలివి, చండాలుడు వెళ్ళిపో అని చెప్పేసి పంపించే దేవుడు కాదు ఆయన. ఎవరో తెలుసా? నీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తు చేసి నిన్ను గొప్ప వ్యక్తిగా చేయగలిగేటటువంటి దేవుడు యేసయ్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఆమె ఆ మాట చెప్పగానే ఇంకా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీవు దేవుని వరము కలిగిన దానవు, కనుక ఇప్పుడు ఏం చేస్తావంటే దాన్ని ఎలా ప్రజ్వలింపు చేసుకోవాలో దాన్ని చూడు. ఏ వరం ఆమెకుందో తెలుసా? ఆమెకు మాట్లాడే చక్కని వరం ఉంది, ఆమెకు మాట్లాడగలిగే చక్కని వరం ఉంది. ఆ వరము ఎటువంటిదంటే, ఎంతమంది తాము మాట్లాడుతుందో అంతమందిని కింద పడగొట్టగలిగేటువంటి ఒక చాతుర్యం కలిగింది ఆమె. ఇప్పటివరకు 5 పురుషులతో మాట్లాడింది, 5 ఒకవేళ కుటుంబాలు ఉన్నోళ్ళో లేకపోతే యవనకాలంలో ఉన్నోళ్ళో మొత్తానికి 5 మాట్లాడింది. 5 ఆమె ప్రేమలు అలాగే పడిపోయారు, ఆమె చుట్టూ అలాగే తిరుగుతూ ఉన్నారు, ఆమె చుట్టూ అలాగే తిరుగుతున్నారు. ఒక వ్యక్తి 5 ఒకేసారి ప్రేమించడం అంటే ఎంత కష్టం. ఇద్దరుగాను ఒక వ్యక్తిని ప్రేమిస్తే వాళ్ళు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, ఆ మధ్య పేపర్లో చదివాను, 2 స్నేహితులు ఒక అమ్మాయిని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ప్రేమించారంట. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళకి అమ్మాయి ప్రేమ పంచుతూ ఉంది. చివరికి వాళ్ళు సెల్ ఫోన్లో చూసుకున్నారు ఆ అమ్మాయి ఫోటోలు చూసుకొని, ఓహో ఈ అమ్మాయి రే, నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు ప్రేమిస్తావురా, నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను ప్రేమిస్తానురా అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అంట. ఎల్కేజీ దగ్గర నుంచి ఇంజనీర్లు అయ్యేదాకా ఒక పెద్ద కంపెనీలో ఇంజనీర్లు వాళ్ళు ఇద్దరు. అయితే అర్ధరాత్రి తెలియకుండా ఏం చేశాడు తెలుసా? ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని భయంకరంగా కొట్టి చంపేశాడు, తెలియకుండా మద్యం పోసి అతనికి చంపేశాడు. 2 ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఇది పరిస్థితి, వాళ్ళ బంధాలు, వాళ్ళ స్నేహాలు, వాళ్ళకున్న సమస్తం తెగిపోయి మరి మారణ హోమం, రక్తపాతం సృష్టించబడుతుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని 5 ప్రేమిస్తున్నారు, ఇంకొక వ్యక్తి కూడా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తుందో, ఏం చేస్తుందో, మొత్తానికి ఏ రక్తపాతం జరగకుండా ఏ కార్యం జరగకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తాం నోటి మాటతోనే. సో ప్రియ దేవుని బిడ్డ, ఈమె దేవుని కృపావరణ కలిగి ఉంది. ఒక మాట చేత ఒక మనిషిని వంచగలిగి, ఒక మాట చేత ఒక మనిషి హృదయాన్ని వంచగలిగేటువంటి ఒక గొప్ప వరాన్ని కలిగి ఉంది. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుంటా ఉంది, దానిని తన సంతోషం కోసం, తన ఆనందం కోసం, ఈ లోకల శరీరాశ నేత్రాశ జీవపు డమ్ము నెరవేర్చుకోవడం కోసం, సో అటువంటి వాటి కోసం వాడుకుంటా ఉంది దాన్ని. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీవు దేవుని వరము కలిగిన దానవు, అయితే నీవు దాన్ని సరైన రీతిలో వాడుకో, అప్పుడు నీవు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. ఈ చిన్న చిన్న బలహీనతలు ఇంకేం చేయవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ,
అప్పుడు బయలుదేరింది ప్రియ దేవుని బిడ్డ. ఆమె తర్వాత కొంచెం దేవు ఏసైకి ఆమెకి మధ్యలో కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా, అయ్యా నువ్వు ప్రవక్తవే, నా బ్రతుకంతా చెప్పినటువంటి గొప్ప ప్రవక్తవయ్యా నువ్వు అని చెప్పేసి ఆయన మెస్సయ్యాను గుర్తుపట్టి అక్కడే తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి బయలుదేరింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఊర్లోకి బయలుదేరి వస్తూ ఉంది, ఇంకా వస్తూ ఉంది. ఇప్పుడు ఎలా వస్తుందామంటే తనకిచ్చిన కృపావరాన్ని సరైన రీతిలో, దేవుని ఆకలి తీర్చేటువంటి రీతిలో, దేవుని దాహం తీర్చేటువంటి రీతిలో, అనేక ఆత్మల రక్షణార్థం ఆ యొక్క బలమైన ఆయుధాన్ని వాడుకోవటానికి సిద్ధమై మరీ వస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సుకారణ పట్టణంలోనికి, ఆ యొక్క సమరయ పట్టణంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయి అందరికీ ప్రకటిస్తూ ఉంది. ఊరు ఊరు తిరిగి, వీధి వీధి తిరిగి, ఇంటింటికి తలుపు కొట్టి చెప్తా ఉంది. ఏమని చెప్తుందో తెలుసా, అయ్యా రండి రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పి, నాకున్న బలహీనతలని నాతో చెప్పి, నాలో ఉన్న గొప్పతనాన్ని బయటికి తీసి, నేను ఎటువంటి గొప్ప వ్యక్తినో, నాలో ఉన్న దాగింది ఏమిటో బయటికి తీసి, ఆ కృపావరణను బయటికి తీసి, నన్ను మనిషిగా నిలబెట్టిన ఒక తండ్రి వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, బోధకుడు నాకు బోధించాడు. నేను చేసినవన్నీ, నేను ఎక్కడ పొరపాటు చేశానో, ఎక్కడ పొరపాటు చేశానో, ఎక్కడ పొరపాటు చేసిన అన్నీ నాకు చెప్పి, ఇదిగో ఇప్పుడు సరైన మార్గం ఎట్లా నడవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో నేర్పించినటువంటి ఒక బోధకుడు అక్కడ ఉన్నాడు, రండి మీరు కూడా అని చెప్పేసి ఏం చేసిందో తెలుసా, అందరినీ పోగేసుకొని తీసుకొచ్చేసింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా తీసుకొచ్చేసింది. అందరూ వచ్చేసారు. ఇంకా అందరూ వచ్చేసి ఒక చక్కని మాట చెప్తున్నారు, ఏంటో తెలుసా, ఇదిగో నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మేము కనులారా ఆ దేవుని చూస్తున్నాం, లోకరక్షకుని చూస్తున్నాం అని చెప్పేసి అందరూ ఆమెను పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏసే దగ్గరికి వచ్చారు. ఆయన 2 రోజులు ఉండమన్నారు, ఉండమని ఆయన బోధలు విని ఆ పట్టణం అంతా రక్షించబడింది, వెలిగించబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క స్త్రీ తన యొక్క కృపావరాన్ని దాచిపెట్టినందువలన, పాపములోనో లేకపోతే బలహీనత చాటున దాచిపెట్టినందువలన అనేక కుటుంబాలు కన్నీరు కార్చాయి, అనేక కుటుంబాలు వేదన పడ్డాయి, అనేక కుటుంబాలు దుఃఖపడ్డాయి. కానీ ఒక్క స్త్రీ తన యొక్క కృపావరణ వాడుకున్నందువలన కుటుంబాలు సంతోషిస్తున్నాయి, రక్షణలోకి వచ్చాయి, అనేకులు ఆనందిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆమెను బట్టి సంతోషిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఆమెను చూసి ఏమంటున్నారు తెలుసా, అమ్మో ఆ అక్కను బట్టి మేము దేవుడిని చూ తెలుసుకున్నాం, ఈ అక్క మమ్మల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళింది, ఆ అక్క మమ్మల్ని విడిపించింది పాపలోంచి శాపలోంచి, ఇదిగో నేను పేకాట ఆడుతున్నప్పుడు ఈ అక్క నాకు ఎస్ఐ గురించి ప్రకటించింది, నేను తాగుబాతగా ఉన్నప్పుడు ఈ అక్క నాకు దేవుని గురించి ప్రకటించింది, మెస్సై అక్కడ రండి అని చెప్పి నన్ను బలవంతం తీసుకొని పోయింది. సో ఇప్పుడు నేను చూశాను, ఆయన చూసిన వెంటనే రక్షణ పొందాను, బ్యాప్టిజం పొందాను, ఆయన చూసిన వెంటనే నేను దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నిజంగా దేవుని చూశాను నేను అని చెప్పేసి ఒక్కొక్కరు ఎవరు చూసినా సరే, నువ్వెలా రక్షణ పొందావురా, నువ్వెలా విడిపించబడ్డావు పాపం నుంచి అని అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఆమె వైపే చేయి చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా రక్షణకు కారణభూతమైంది ఈమే, నా రక్షణకు కారణం ఈమే అని ఇప్పటి వరకు పాపిగా వెలివేయబడిన స్త్రీగా ఉన్నటువంటి ఆమె జీవితం వైపు అందరూ వెళ్ళి చూపిస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక తాగుబోతు వస్తూ ఉంటే, రే తాగుబోతుగా ఉన్నావు ఇప్పుడు బాగా మారావు, ఎట్లా మారేవరా అంటే, నీకు తెలీదా ఒక అక్క ఉంది మా ఊర్లో, ఒక అక్క ఉంది పలానా అక్క, ఒకవేళ ఆమె గురించి ఎవరైనా తెలుసుండి, ఆమె సంగతి మాకు తెలుసులేరా, పలానప్పుడు భయంకరమైన పాపం చేసిందిరా అంటే, నోనో ఇప్పుడు అలా లేదు తెలుసా, ఆమె ఏం అనకూడదు, ఆమె పరిశుద్ధురాలు అయిపోయింది, గొప్పదైపోయింది, ఇప్పుడు ఆమె మాటలు వింటే నువ్వే మారిపోతావు, అంత చక్కగా మాట్లాడుతుంది ఇప్పుడు, మునుపటి మనిషి కాదు ఇప్పుడు ఆమె, చూడండి రండి మీరు కూడా చూడండి రండి అని చెప్పేసి అనేకులు ఆమె దగ్గరికి తీసుకుని వెళ్ళుంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆమె ఇప్పుడేంటి, రక్షణ మార్గం అయ్యింది. చీకట్లో మగ్గిపోతూ, శాపాల మధ్యలో మగ్గిపోతున్నటువంటి ఆ సమరయ పట్టణానికి, ఏ మాత్రం లేక కొట్టుమిట్టాడుచున్నటువంటి ఆ యొక్క పట్టణానికి ఆమె ఒక దీపం అయ్యింది, రక్షకుడు తీసుకొచ్చే సాధనం అయ్యింది, రక్షణను తీసుకొచ్చే సాధనం అయ్యింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. వాడుకుంటున్నావని కృపా వరాన్ని ప్రభు కోసం, అనేకుల రక్షణార్థమై, అనేకుల విడుదల కోసం వాడుకుంటున్నావా సహోదరుడా, లేకపోతే నీ స్వార్థం కోసం, నీ యొక్క బలహీనత కోసం వాడుకుంటున్నావా? నీకు దేవుడిచ్చినటువంటి వరాన్ని ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు మన కృపావరణ మనం గుర్తుపట్టకుండా దాన్ని వాడుకోకుండా ఉంటామో సరిగ్గా అప్పుడే నీ జీవితంలో శాపం ప్రారంభమవుతుంది, నిన్ను బట్టి ఇతరులకు కీడు ప్రారంభమవుతుంది. దేవునికి ఇచ్చిన వరాన్ని గుర్తుపట్టకుండా దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఎలా వాడుకోవాలో తెలియక దాన్ని వేరే విధంగా వాడుకుంటూ నువ్వు ఎప్పుడైతే ఉంటావో సరిగ్గా సాతాన్ అప్పుడే నిన్ను పట్టుకుంటుంది. సాతాన్ ఎవరికోసం వెతుకుతుందంటే, కృపావరం ఎక్కడ బలంగా ఉందో, ఎవరి దగ్గర ఎటువంటి కృపావరం ఉందో వారిని చూస్తా అని పట్టుకుంటా ఉంటుంది, వారిని పట్టుకుంటుంది. చూడండి, సమరయ పట్టణంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళని ఎవరిని పట్టుకోలేదు, కానీ ఎవరిని పట్టుకుని తెలుసా, బలమైన వరము గలటువంటి సమరయ స్త్రీనే పట్టుకుంది సాతాను.
తన యొక్క రాజ్యాన్ని కట్టుకోవడానికి, తన యొక్క పాపపు రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం, కుటుంబాల మధ్యలో కలహాలు రేపటం కోసం, కుటుంబాల మధ్యలో ద్వేషం రేపటం కోసం, కుటుంబాల మధ్యలో ఒకరు ఒకరి మీద ఒకరినొకరు చెప్పుకొని ఏడ్చుకోవడం కోసం ఈ యొక్క సమరస్సుని ఒక బాణంలాగా వాడుకుంది, ఆమె యొక్క వరాన్ని వాడుకుంటా ఉంది. నువ్వు వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడు, అతను పడగొట్టు, ఇతను పడగొట్టు, ఇతని పాపాన్ని గురించి మాట్లాడు, వ్యంగ్యంగా మాట్లాడు, అనవసరం జోకులు మాట్లాడు అని చెప్పేసి ఆమె యొక్క వరాన్ని తిప్పేసింది సాతాను. అందుకని ఆమె ద్వారా అనేకమైనటువంటి భయంకరమైన కార్యాలు జరిగాయి. ఎప్పుడైతే నీ కృపావరాన్ని వాడుకోకుండా దేవుని కోసం వాడకుండా ఉంటావో, ఖచ్చితంగా నిన్ను సాతాను వాడుకుంటుంది, ఖచ్చితంగా నిన్ను సాతాను వాడుకుంటుంది. అందుకే మా పాస్టర్ గారు చెప్తా ఉంటారు, పాట పాడేవాళ్ళు దేవుని సందులో పాడి 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 అలసిపోవాలి. వాయిద్యాలు వాయించేవాడు దేవుని కోసం కొట్టి కొట్టి వాయిద్యాలు వాయించి 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 వాడి చేతులు అలసిపోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకా దేవుని కోసం మాట్లాడేవాళ్ళు మాట్లాడి మాట్లాడి ఆయన గురించే మాట్లాడి 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 అలసిపోవాలి, ఆ గొంతు రాసుకొని పోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ శక్తి దేవుని సందులోనే హరించిపోవాలి. నీకు ఈరోజు ఇచ్చిన దేవుని శక్తి దేవుని పని కోసమే కంప్లీట్గా ఖర్చు అయిపోవాలి. ఇక మిగలకూడదు. ఎందుకంటే నువ్వు పాపం చేయడానికి ఇక శక్తి మిగలకూడదు. నీ దగ్గర లోకంలో బ్రతకడానికి నీ దగ్గర శక్తి మిగలకూడదు. లోకం వైపు వెళ్ళడానికి నీలో బలము మిగలకూడదు. ఇంకా నేను బలహీనుణ్ణి, నా వల్ల కాదు, ఇంకా నేను ఇక పాపం చేసే శక్తి నా దగ్గర లేదు. ఇంకా ఎందుకంటే ప్రభువుకే నా శక్తి అంతా ఇచ్చేసాను, దేవునికే నా బలం అంతా ఇచ్చేసాను, దేవునికే నా టైం అంతా ఇచ్చేసాను, దేవునికే టైం అంతా ఇచ్చేసాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సాతానుకు దొరకకుండా, సాతానికి నీ బలంలో ఏమాత్రం పాలు ఇవ్వకుండా ఉన్నట్లయితే, నీ యొక్క కృపావరములో నువ్వు దేవుని రాజ్యాన్ని సంపూర్తిగా కట్టినట్టే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క దేవుని యొక్క ఇచ్చినటువంటి పనిలో నువ్వు బిజీగా ఉంటావో, అప్పుడు నీవు నిజంగా దేవుని రాజ్యాన్ని కట్టినట్టే. మనం వాడుకోకూడదు అని ఎప్పుడు పక్కన పడేస్తామో, ఖచ్చితంగా సాతాను దాన్ని వాడుకుంటుంది, ఖచ్చితంగా దాన్నే బాణంగా చేసుకొని దేవుని రాజ్యాన్ని కూల్చడానికి సిద్ధపడుతూ ఉన్నది. ఏ వెపన్ ద్వారా దేవుడు నిన్ను దాని రాజ్యాన్ని కట్టుకోవడానికి ఒక సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడో, దాన్ని పక్కన పడేసినప్పుడు దాని ద్వారానే సాతాను ఒక భయంకరమైన కార్యం చేయబోతూ ఉన్నది. చూడండి, ఇప్పటిదాకా సమరస్త్రి దేవుని గురించి ఎక్కడా మాట్లాడలేదు, దేవుని గురించి ఎక్కడా చెప్పలేదు. కనుక తన నోటిని ఎవరు వాడుకుంటున్నారంటే, సాతాను వాడుకుంటా ఉంది. తన మనసును సాతాను వాడుకుంటా ఉంది అనేక కుటుంబాలు నాశనం చేయడానికి, అనేక కుటుంబాలను చెదరగొట్టడానికి, అనేక కుటుంబాలలో పిల్లలను తల్లులు కాకుండా చేయడానికి ఈమెను ఒక సాధనంగా వాడుకున్నది. ప్రే సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని వాడుకుంటున్నావా? ప్రజ్వలింపజేస్తున్నావా? మరి ఎప్పుడైతే ఈ సమరస్త్రి తన వరాన్ని దేవుని కోసం వాడుకోవటం ప్రారంభించిందో, అనేక కుటుంబాలు సంతోషిస్తున్నాయి, అనేక కుటుంబాలు రక్షణ మార్గంలో వన్ బై వన్ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాయి, ఆయన ముఖం చూసి సంతోషిస్తూ ఉన్నాయి, వారి కష్టాలు శ్రమలు చెప్పుకుంటున్నారు, వారికి ఉన్నటువంటి ప్రతి వ్యాధం చెప్పుకుంటూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. సో ప్రియ దేవుని బిడ్డ, రోజున నీవు దేవుని కృపావరణ గుర్తుపట్టినట్లయితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, అద్భుతం చేస్తాను, నీ జీవితంలో ఆశ్చర్యకారం చేస్తాడు. అందుకని ఈరోజు నువ్వు వాడుకోకుండా పక్కన పెట్టిన దాన్ని తీసుకో చేతిలోకి. దేవుడు నిన్ను బలమైన పాత్రగా చేయబోతున్నాడు, అద్భుతకార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం, దేవుడు మనల్ని గొప్పగా వాడుకున్నట్లుగా. కళ్ళు ముసుకుని అందరూ కూడా, ప్రభువా మీకు స్తోత్రం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, పరాక్రమశాలివైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకే మహిమ చెల్లిస్తున్నాం. దేవా, మీరు ఇచ్చిన కృపా వరాన్ని మేము ప్రక్కన పెట్టి ప్రజ్వలింప చేయకుండా అనేక సార్లు తండ్రి దాన్ని మా బలహీనతల చాటున, దానిని మాకున్నటువంటి మిడిమిడి జ్ఞానము చాటున దాచిపెట్టి భ్రష్టులమై తిరుగుతున్నాం తండ్రి. క్షమించండి, మీ కొరకు వాడబడే కృప మాకు దయచేయండి. మా జీవితం మీలో అరిగిపోవాలా, కరిగిపోవాలా ప్రభువా? మీలో మా మేకము కావాలా? నడిపించండి సయా, మమ్మల్ని నడిపించండి, కృప చూపి ఆదరించి బలపరచమని. ఎంతమంది దేవా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, ప్రతి హృదయ నేత్రం తెరవబడునుగా అని చెప్తున్నాం. మీరు అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం చేయండి, మహిమతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఆయన ఇచ్చిన తన కృపా వరమును దాని ద్వారా మిమ్మల్ని ప్రజ్వలింప చేసి నడిపించునుగాక, ఆదరించునుగాక. ఆమెన్. మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290. అవర్ అడ్రస్ సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
అవర్ ఫోన్ నెంబర్స్ 9247807631 99897182 90